ఒక్కరోజు, కేవలం ఒకే ఒక్క రాత్రి కురిసిన వర్షానికి నెల్లూరు నగరం అతలాకుతలమైంది. నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి జనం తీవ్ర అవస్థలు పడ్డారు. వాహనదారులు గంటల కొద్దీ రోడ్లపైనే నిలిచి నరకం చూశారు. ప్రధానంగా నెల్లూరు ఆర్టీసీ కాలనీ, భుజభుజ నెల్లూరు, మన్సూర్ నగర్, ఖుద్దూస్ నగర్, నెల్లూరు ఉమారెడ్డిగుంట, ఇందిరమ్మ కాలనీ తదితర ప్రాంతాలన్నీ పూర్తిగా నీటమునిగాయి. శివారు ప్రాంతాలన్నీ చెరువులను తలపించాయి. నీటమునిగిన ప్రాంతాల్లో అధికారులు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. మరోవైపు నెల్లూరు మినీ బైపాస్ రోడ్డు నుంచి నగరంలోకి వచ్చేందుకు మార్గాలైన మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్, రామలింగాపురం అండర్ బ్రిడ్జ్, ఆత్మకూరు బస్టాండు అండర్ బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు నిలిచిపోయింది. నగరంలో రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. రైల్వే లైన్ నిర్మాణం కోసం పనులు చేస్తున్న అధికారులు నగర కార్పొరేషన్ సిబ్బందికి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడమే ఈ దుస్థితికి కారణంగా తెలుస్తోంది. ఎక్కడికక్కడ అండర్ బ్రిడ్జీలను మూసేయడం, ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమైంది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవకపోతే నెల్లూరు నగరవాసులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.